बैठक निना यावत् भारत देश 75वा स्वातंत्र दिनोत्सव वेडुकल्नि घनंगा जरुपुकुंदी 75 संवत्सरालु पूर्ति चेसुकुन्न संदर्भंगा आजादी का अमृत महोत्सवाल्लो भागंगा यावत् देशं उत्सवाल्लो मुनिगि तेलुतुंटे दैवभक्तितो देशभक्तितो उत्सवाल्लो मुनिगि तेलुतुंटे मरोवैपु जनगाम जिल्लालो पर्यटिस्तुन्न बंडि संजय पादयात्र पैन అమరుల త్యాగాల్ని అవమానించే రీతిలో అంటే ఏవైతే మనం నిన్న స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఎంతో మంది మహానుభావుల్ని వారి త్యాగాల్ని గుర్తు తెచ్చుకొని ఈ స్వతంత్ర ఫలాలు ఏ విధంగా ఉన్నాయని మాట్లాడుకుంటున్నటువంటి ఈ సందర్భంలో వారిని అవమానించే రీతిలో టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడి ఆయన చేస్తున్నటువంటి పాదయాత్రపైన దాడికి తెగబడ్డటువంటి సిచువేషన్ మనకు నిన్న కనిపించింది. ఇది బండి సంజయ్ ఆరోపించినటువంటి మాటలు మనం విజువల్స్ లో కూడా చూసాం. అయితే నిన్న బండి సంజయ్ పాదయాత్రలో భాగంగా జనగామ జిల్లా పరకాల నియోజకవర్గం దేవురుపల మండలానికి ఆయన పాదయాత్ర చేరుకుంది. అక్కడ ఈ ఉత్సవాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ 75 ఏళ్ళు కావస్తుంది, తెలంగాణ వచ్చి 8 ఏళ్ళు అయింది, 8 ఏళ్లలో మరి టిఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి ఆయన ఒక ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల్ని అవేర్ చేసే ఒక ప్రయత్నానికి శ్రీకారం చుట్టినటువంటి సందర్భంలో ఒకసారిగా దీనిపై అక్కడ ఉన్నటువంటి కొంతమంది టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు మరి బండి సంజయ్ ఆరోపణ చేస్తున్నట్టుగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన మద్దతుతోటే ఆయన అండతోటే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నేతలు రెచ్చిపోయి ఈ దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో మల్లేశం అనే ఓ సర్పంచ్ భువనగిరి యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించినటువంటి పాదయాత్రలో వస్తున్నటువంటి ఆయనకు పెద్ద ఎత్తున రాళ్ళు రువ్వడంతో ఆయనకు దెబ్బలు తగ్గడం, ఆయన అక్కడ స్థానిక ఆసుపత్రికి తీసుకుపోవడం, అక్కడ నుంచి ఆయన పరిస్థితి విస్తమిస్తే యశోద ఆసుపత్రికి తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలపైన సాక్షాత్తు ఒక పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు మాట్లాడితేనే వారిపైనే దాడి చేసేటువంటి సిచ్యువేషన్ ఈరోజు తెలంగాణలో కనిపిస్తూ ఉంది. ఇక్కడ జరుగుతున్న పరిణామాల్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తే మరి ఒక్కసారిగా రాళ్ళు కట్టెలతో దాడికి తెగబడ్డటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఇదొక వైపు అయితే మరి అక్కడ ఉన్నటువంటి అంటే పాదయాత్ర చేస్తున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఏం చేస్తున్నారనే ప్రశ్న అక్కడ తలెత్తింది. ఇదే విషయాన్ని నిన్న బండి సంజయ్ ప్రస్తావించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అనుమతి తీసుకొని పాదయాత్ర చేస్తూ ఉంటే బందోబస్తు ఇవ్వాల్సినటువంటి పోలీసులు చోద్యం చూస్తున్నారు, వాళ్ళు రాళ్ళు రువ్వుతూ ఉంటే ఇక్కడ దాడి జరుగుతూ ఉంటే పోలీసులు ఏం పట్టనట్టు వివరిస్తున్నారని చెప్పేసి ఆయన ఆరోపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదొక వైపు అయితే మరోవైపు ఇది కావాలనే దాడి జరిగింది అనేది బీజేపీ నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. కావాలని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కావాలని రెచ్చగొట్టి కార్యకర్తల్ని దాడికి ఉసిగొల్పారు, కవ్వింపు చర్యలకు ఆయనే ఉసిగొల్పారని చెప్పేసి ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇలాగే కొనసాగితే మేము ఊరుకోమని చెప్పేసి నిన్న బండి సంజయ్ చెప్పారు. ఒకసారి ఈ పరిణామాల తరువాత జరిగినటువంటి పరిణామాల్ని మనం చూసాం. సో ఒకసారి బండి సంజయ్ మాట్లాడారు, ఏమన్నారు ఒకసారి విందాం. రైతు బీమా ఎందుకు ఇస్తున్నారు, చేనేత బీమా ఎందుకు ఇస్తున్నారు, చేనేత కార్మికులు ఎందుకు అనుకుంటారు, ఇలా గౌడ్ల సమస్య ఎందుకు పరిశీలిస్తున్నారు, గొల్ల కురుపల సమస్య ఎందుకు పరిశీలిస్తున్నారు, కేసీఆర్ ముఖ్యమంత్రి కావడానికి, కేసీఆర్ కొడుకు మంత్రి కావడానికి, కేసీఆర్ బిడ్డ ఎమ్మెల్సీ కావడానికి, అగ్గి పెట్ట దొరకని హరీశ్రావు మంత్రి కావడానికి, కేసీఆర్ సోడలో, కేసీఆర్ మందులో, కేసీఆర్ మందులో సోడ ఓటర్కి రాజ్యసభ ఇవ్వడానికి కాదు, ఖబర్దారి ఎవ్వరికి భయపడే ప్రసక్తి లేదు, నీ కల్వకుంట్ల రాజ్యాంగాన్ని బొంద పెట్టడానికే ఈ ప్రజా సంగ్రామ యాత్ర. బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పొక్కి పెట్టే ప్రయత్నం చేస్తే కూకటి వెలతో పడితే ఈ కేసీఆర్ కుటుంబాన్ని ఈ తెలంగాణ పొర్రి మీద నుంచి తరిమి కొట్టారు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఊరుకునే విషయాన్ని గుర్తుంచుకోండి. రైట్గా ఇది బండి సంజయ్, ఇది పక్కా ప్లాన్ ప్రకారమే టీఆర్ఎస్ పార్టీ దాడి చేసింది అని ఆరోపించిన బండి సంజయ్ ఆయన రెండు మూడు అంశాలని ప్రధానంగా ప్రస్తావం. తెలంగాణ మనం ఎందుకు తెచ్చుకున్నాం, కేసీఆర్ ముఖ్యమంత్రి కావడానిక, ఆయన కొడుకు మంత్రి కావడానిక,
వారి కూతురు ఎమ్మెల్సీ కావడానిక వాళ్ళ అల్లుడు మంత్రి కావడానిక అని చెప్పేసి ఆయన ఆరోపణలు గుప్పించారు. ఈరోజు అమరుల త్యాగాల్ని పక్కన పెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల రాష్ట్రంగా మిగిల్చారని చెప్పేసి ఆయన ఎన్నో ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అసలు నిన్న ఏం జరిగింది, ఎందుకు మరి ఎవరు ఎవరిని రెచ్చగొట్టి దాడి జరిగింది, దాడి జరుగుతున్న క్రమంలో పోలీసులు ఏం చేస్తున్నారు, ఇది ఇప్పుడే తెలంగాణ సమాజంలో జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి చర్చ. ఈ అంశంపై మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడేందుకు వినోద్ లోక్ నాయక్ విద్యార్థి నాయకుడు, బీజేపీ నుంచి వెంగళరావు గారు స్థానిక జనగామకు సంబంధించినటువంటి నేత, ఇక బండారు రామ్మోహన్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, ముగ్గురు మనతో పాటు ఉన్నారు. అంతకంటే ముందు మనం జనగామ జిల్లా వెళ్దాం. జనగామ జిల్లాలో బండి సంజయ్ పాదయాత్రలు నిన్న జరిగినటువంటి ఘటన ఏంటి, మరి ఈరోజు పోలీసులు ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేశారు, ఏం జరుగుతుందనే అంశానికి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా సతీష్ మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు, ఒకసారి సతీష్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సతీష్, ఏంటి అసలు నిన్న జరిగిన పరిణామాలకు సంబంధించి పోలీసులు రియాక్షన్ ఏ విధంగా ఉంది, సో అదే సమయంలో నిన్న జరిగినటువంటి దాడిలో గాయపడ్డటువంటి వారి పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇవాళ బండి సంజయ్ పాదయాత్రకు సంబంధించి పోలీసులు ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు, సో ఏంటి ఆ బీజేపీ ఆరోపించినట్టుగా బండి సంజయ్ ఆరోపణ చేస్తున్నట్టుగా కావాలనే ప్లాన్ ప్రకారమే నిజంగా దాడికి ఉసిగొల్పారా, కవింపు చర్యలకు దిగారా, టీఆర్ఎస్ నాయకులు అనే ఒక చర్చకు సంబంధించి ఏంటి అక్కడ జరుగుతున్నటువంటి వాస్తవ పరిస్థితి ఏంటి? ఒకవైపు స్వతంత్ర ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి, 75 ఏళ్ళు పూర్తి చేసుకుని భారతదేశవ్యాప్తంగా ఆజాదీకి అమృత్ మహోత్సవాలు జరుగుతున్నటువంటి తరుణంలో మరి మహనీయుల యొక్క త్యాగాలను స్మరించుకునేటువంటి ఈ దినం ఇంత పెద్ద ఎత్తున దాడికి తెగడబడడం అన్నది ఎట్లా అర్థం చేసుకోవాలి? ప్రజలు ఈరోజు ఏమనుకుంటున్నారు? పరమేశ్వర్, మొత్తానికి నిన్న జరిగే జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పుల వద్ద జరిగినటువంటి ఘటన సభ్య సమాజం అంతా కూడా తలదించుకునేలా జరిగినటువంటి సంఘటనగా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి నిన్న ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా నిన్న దేవరుపులకు చేరుకున్నటువంటి బండి సంజయ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం అక్కడ ఒక ప్రైవేటు స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతుండగా ముఖ్యమంత్రి ఏం చేశారని మాట్లాడుతున్నటువంటి క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటూ ఒక కార్యకర్త, టీఆర్ఎస్ కార్యకర్త అక్కడ మాట్లాడినటువంటి క్రమంలో అతన్ని ముఖ్యమంత్రి ఏం చేశారు అని తీవ్రంగా ప్రశ్నిస్తూ అసలు ఇచ్చినటువంటి హామీలన్నీ ఏమయ్యాయి అంటూ కూడా బండి సంజయ్ ప్రశ్నిస్తున్నారు. ఆయన ప్రశ్నించాల్సింది పోయి మీకోసం ప్రజల కోసం వస్తున్నటువంటి మాపైన దాడులు చేయడం అదేవిధంగా ప్రశ్నించడం అనేటువంటిది ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ఆ బండి సంజయ్ ప్రశ్నించేటువంటి క్రమంలోనే అక్కడే సమీపంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా ఒక్కసారిగా దాడికి పాల్పడడంతో అక్కడ ఉండేటువంటి కొంతమంది బీజేపీ కార్యకర్తలు కావచ్చు, సామాన్యులు కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉండేటువంటి కొంతమంది టీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా గాయాలయ్యాయి. మొత్తానికి 4 టీఆర్ఎస్ కార్యకర్తలకు, అదేవిధంగా 4 బీజేపీ కార్యకర్తలకు, ఒక సాధారణ మహిళకు తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. అందులోపల ఆ బీజేపీ కార్యకర్త, బీజేపీ సర్పంచ్ అయినటువంటి మల్లేశం యాదవ్ కూడా తీవ్రమైనటువంటి గాయం, మెడనరాలపైన అదేవిధంగా గాయమై తీవ్ర రక్తస్రావమై నరాలు చచ్చుబడిపోవడంతో తీవ్రమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఆయనను జనగామ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నప్పటికీ కూడా ఆయన పరిస్థితి మెరుగుపడకపోవడంతో మెరుగైనటువంటి చికిత్స కోసం ఆయనను యశోద ఆసుపత్రికి, హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగానే ఉందని బీజేపీ శ్రేణులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఒకరిపైన ఒకరు నిందలు మోపుకుంటున్నప్పటికీ మీరే తప్పు చేశారు, స్వయంగా టీఆర్ఎస్ కార్యకర్తలను పరామర్శించేందుకు వచ్చినటువంటి దయాకర్ రావు కూడా బీజేపీ వాళ్ళు 500 మంది రౌడీలను తీసుకొచ్చి దాడులకు పాల్పడ్డారని చెప్తూ ఆరోపించినటువంటి ఘటన. అదేవిధంగా ఉద్దేశపూర్వకంగానే మొదటి నుంచి కూడా ఉద్దేశపూర్వకంగానే పాలకుర్తి నియోజకవర్గం, అదేవిధంగా దీని సమీపంలో ఉన్నటువంటి నియోజకవర్గంలో కూడా గతంలో బండి సంజయ్ ఐకేపీ కేంద్రాల పరిశీలనకు వచ్చినప్పుడు కూడా ఇదే రీతిలో దాడులు జరిగాయి. 11 వాహనాల అద్దాలను ధ్వంసం చేయడంతో పాటు కార్యకర్తలను, బీజేపీ కార్యకర్తలను తీవ్రంగా దాడి చేసి గాయపరిచినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే గతంలో జరిగినటువంటి పరిస్థితులతో పాటుగా నిన్న రాత్రి అంటే 14
పద్నాలుగో తేదీ రాత్రి బీజేపీ జెండాగద్దెను కూల్చివేయడంతో పాటుగా పాలకుర్తిలో కొన్ని బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలను కూడా చింపివేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ జరిగినటువంటి పరిణామాలు, గతంలో జరిగినటువంటి పరిణామాలను దృష్టిలో ఉంచుకొని బీజేపీ శ్రేణులు ఎప్పటికప్పుడు పోలీసులకు వివరాలు, ఇది ఇలా జరిగే ఉంది, దాడులు జరిగేందుకోసం కుట్రలు జరుగుతూ ఉన్నాయి, బీజేపీ సంగ్రామ యాత్ర పైన దాడి జరిగేటువంటి అవకాశం ఉంది అంటూ కూడా అనేక సార్లు పోలీసులకు విన్నవించామనేటువంటి విషయాన్ని బీజేపీ శ్రేణులు స్పష్టం చేస్తూ ఉన్నాయి. దాంతోపాటుగా నిన్న తీవ్ర స్థాయి లోపల బండి సంజయ్ కూడా మేము చెప్పినప్పటి దాడులు జరిగేటువంటి అవకాశం ఉంది అని చెప్పినప్పటికీ కూడా సిపి స్పందించలేదు, టీఆర్ఎస్ పార్టీకి కొమ్ము కాస్తూ దాడులను పరోక్షంగా ప్రోత్సహిస్తున్నాడు అనేటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు కూడా చేయడం జరిగింది. దాంతోపాటుగా టీఆర్ఎస్ పార్టీ యొక్క నాయకుడిగా పనిచేస్తున్నారే తప్ప ప్రజలను రక్షించేటువంటి అధికారిగా మీరు పనిచేయడం లేదు, మీరు పనిచేయాలనుకుంటే చేయండి, లేకుంటే విధులను వదిలేసి వెళ్ళాలనేటువంటి విధంగా కూడా తీవ్రంగా ఖండించినటువంటి పరిస్థితి. దాంతోపాటుగా డీజీపీకి కూడా ఇక్కడి నుంచే ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక్కడ జరిగినటువంటి ఘటన పైన, అంటే మొత్తానికి నిన్న జరిగినటువంటి ఘటన లోపల 8 మంది గాయపడ్డారు, ఇటు నలుగురు, అదేవిధంగా ఇద్దరు పరిస్థితి తీవ్రంగా గాయాలు కావడంతో విషమంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి 5 వాహనాలకు సంబంధించి కూడా అద్దాలను ధ్వంసం చేయడం జరిగింది. ఇతర ప్రాంతాల నుంచి సంగ్రామయాత్రకు సంఘీభావం తెలిపేందుకోసం వచ్చినటువంటి మహిళల వాహనం పైన దాడి చేసి, మహిళలని కూడా చూడకుండా వాళ్ళపైన తీవ్రంగా దాడి చేసి వాళ్ళ యొక్క వాహనం యొక్క అద్దాలను కూడా పగలగొట్టడం జరిగింది. ఇవన్నీ నిన్న జరిగినటువంటి పరిణామాలు. నిన్న ఒక యుద్ధ వాతావరణం, ఉత్కంఠమైనటువంటి వాతావరణం దేవరుపుల్లో చోటు చేసుకుంది. సంగ్రామయాత్ర అయినప్పటికీ కూడా ఎన్ని అవాంతరాలు సృష్టించే ప్రయత్నాలు చేసినా, ఎన్ని దాడులు చేసినా కూడా తమ ప్రజల వద్దకు వెళ్తాం, ప్రజల సమస్యలు తెలుసుకుంటామంటూ బండి సంజయ్ చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే బండి సంజయ్ చెప్పినట్టుగానే ముందుగా సంగ్రామయాత్ర ముందుకు కొనసాగుతూ ఉంది. ఇవాళ పాలకుర్తి లోపల సమావేశం కూడా నిర్వహించేటువంటి అవకాశం సంగ్రామయాత్రలో ఉంది. ఇది నిన్న జరిగినటువంటి పరిణామాలు. ఈరోజు నిన్న జరిగినటువంటి పరిణామాలను దృష్టిలో ఉంచుకొని పోలీస్ శాఖ పైన వచ్చినటువంటి తీవ్రమైనటువంటి వ్యతిరేకత దృష్టిలో ఒక డీజీపీని ఇన్ఛార్జిగా నియమించి, అదేవిధంగా అదనపు బలగాలను కూడా ఇవాళ పాదయాత్రలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకోసం అవసరమైనటువంటి చర్యలు చేపట్టబోతున్నామంటూ కూడా పోలీసులు ప్రకటించడం జరిగింది. దానికి అనుగుణంగా చర్యలు కూడా చేపడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తానికైతే నిన్న జరిగినటువంటి పరిణామాల నేపథ్యంతో పాటు పాలకుర్తిలో ఇవాళ ఇంకా పెద్ద మొత్తంలో దాడులు జరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి సమాచారం కూడా ఉంది పరమేశ్వర్. రైట్, థ్యాంక్ యూ సతీష్. సో మొత్తం మీద నిన్న జరిగిన దాడి నేపథ్యంలో ఇవాళ ఓ ప్రత్యేక పోలీస్ అధికారిని నియమిస్తున్నట్లు పోలీసులు చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ దాడికి సంబంధించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు నేతలు ఉన్నారు. ముందుగా రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ గారు నమస్తే సార్. హలో రామ్మోహన్ గారు నమస్తే సార్. నమస్తే సార్. నిన్న జరిగినటువంటి దాడిని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఒకవైపు ఎంతోమంది మహానుభావుల త్యాగాలతో వచ్చినటువంటి స్వాతంత్రోద్యమానికి సంబంధించి స్వతంత్ర ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి వేళ, అదే రోజు మరి తెలంగాణ రాష్ట్రంలో నిన్న జరిగినటువంటి ఘటనను మీరు ఎట్లా విశ్లేషిస్తారు? దీన్ని ఎట్లా చూడాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది? దేవరుప్పుల సంఘటన కన్నా ముందు ఒకసారి కొంచెం ఈ రాష్ట్ర రాజకీయాలను కానీ కొంచెం శాంతి భద్రతలు కానీ పరిశీలిస్తే రెండు విషయాలు స్పష్టమవుతాం అంటారు. మొన్నటికి మొన్న వారం రోజుల క్రితం మనకు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు మీద హత్యా ప్రయత్నం జరిగింది చూసాము, అధికార పార్టీ ఎమ్మెల్యే అంటే. శాంతి భద్రత విషయానికి వస్తే పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనపడుతుంది అని దానికి మంచి ఉదాహరణ. రెండోది ఏంటంటే, నిన్ననే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని బయటకు వెళ్ళిన సర్పంచ్ కృష్ణయ్య గారు, తమ్మినేని కృష్ణయ్య గారి మాటలు కూడా చూసాము. అంటే ఇవన్నీ చూస్తే రాష్ట్రంలో నేను ఏమంటా అంటే, దీన్ని కొంచెం బిగ్ స్క్రీన్ అంటే తీసుకొని చేయాల్సింది, అంటే కాన్వాస్ పెద్దది చేసి చూస్తే మనకు అర్థం అవుతుంది. శాంతి విషయంలో గత 7 ఏడాదిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ రెండు సంఘటనలు ఇటీవల సజీవ సాక్ష్యం, నిన్న కృష్ణయ్య గారి హత్య కానీ, ఇక నిన్ననే జరిగిన ఈ దేవరూపుల దాన్ని ఎవరైనా సరే, నా ఉద్దేశం ఏంటంటే భావ ప్రకటన వచ్చిన అడ్వకేట్ చెప్తున్నాను,
భావ ప్రకటన స్వేచ్ఛ ఆర్టికల్ 19 క్లాస్ ప్రకారం అన్పార్లమెంటరీ పదాలు వాడకుండా మనం మన భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించే అవకాశం అందరికీ ఉండాలి. పాదయాత్రలు పన్ని సంజయ్కు రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఉన్నది. దీన్ని నేను ఏమంటున్నానంటే, గతంలో సోక్రటిస్ అనేవారు మహా తత్వవేత్త, మీరు అంగీకరించిన అంగీకరించకపోయినా నా యొక్క భావాలను వెల్లడిస్తాను, అంగీకరిస్తే ఆచరించండి లేకపోతే విడిచిపెట్టండి. అంతేకాగే ప్రతిపక్షం చెప్పే మాటలను కూడా విని అవసరమైతే ఖండిద్దాం తర్వాత, కానీ అదే సభలో పోటీగా వెళ్ళి మాట్లాడడం సరి అయింది కాదు. సభ మర్యాద కూడా ఒక సభలో ఒకరు మాట్లాడుతుంటే మరి మిగతా వాళ్ళు మాట్లాడడం అవసరం లేదు కదా. చాలాసార్లు కేసీఆర్ సభలో ఎవరైనా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే వాడి పక్క తీసుకెళ్ళండి అని కేసీఆర్ గారే గతంలో చాలాసార్లు హెచ్చరించారు, పోలీసులు పక్క తీసుకెళ్ళారు. అంటే క్రాస్ టాక్ ఉండదు, అది మన టీవీ చర్చల్లో కానీ లేకపోతే సభ మర్యాద పడి సభల్లో కానీ దాన్ని అంగీకరించకపోతే అంతకంటే దృఢంగా గట్టిగా అంశాల పట్ల వ్యతిరేకత వ్యక్తి అంశాలలో నిజాలు నిగుజల్చే హక్కు అవతల పక్షానికి కూడా ఉంటది. అవును. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, బండి సంజయ్ గారు కొన్ని విషయాలు ప్రస్తావిస్తున్నారు, పాదయాత్ర ఇప్పుడు వాటికి 1000 కిలోమీటర్లు చేరుకోబోతుంది. ఒకరకం చెప్పాలంటే బండి సంజయ్ గారు ఈ మూడో విడత పాదయాత్రలు పూర్తిగా ప్రజలతో మమేకమై పోతున్నారు. పాదయాత్రలు ఎప్పుడైనా మంచివే, స్వాతంత్ర సమర కాలంలో కూడా గాంధీ గారు అప్పుడున్న రెండు మార్గాలు నడుచుకున్నారు, అప్పుడున్న రైళ్లు అప్పుడున్న పత్రిక. రైళ్లలో దేశమంత్రి గారు పత్రికల ద్వారా, యంగ్ ఇండియా హరిజన్ పత్రిక ద్వారా ఆయన భావాలను ప్రచారం చేస్తున్నారు. నేను ఏమంటున్నా అంటే అనేక మాధ్యమాలు వచ్చినాయి, సోషల్ మీడియా వచ్చింది, అనేక మాధ్యమాలు వచ్చినాయి, వీటిని ఉపయోగించుకొని ప్రజల్లోకి వెళ్ళాలి. కానీ టీఆర్ఎస్ వాళ్ళైనా బీజేపీ వాళ్ళ కదా, ఇట్లా పరస్పర ఘర్షణ అనేది అవాంఛనీయం, సరైనది కాదు. ఇక నిన్న జరిగిన సంఘటన, ఒక బండి సంజయ్ గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటల్లో తప్పు ఉండొచ్చు, నేను కాదని అన్ని ఒప్పే కాకపోవచ్చు, కానీ వెంటనే అప్పటికప్పుడు ఖండించేస్తారు. మీరు ఒక సభా సమావేశం పెట్టుకొని చేయొచ్చు కదా, వేరే సమావేశం పెట్టుకొని వేరే సభ పెట్టుకుని తెల్లారే ప్రెస్ మీట్ పెట్టవచ్చు. ప్రెస్, మీడియా వాళ్ళు అందుబాటులో చాలా మందికి వచ్చినాయి, ఈ రెండు కాకుండా సోషల్ మీడియా వచ్చింది, వారు చెప్పిన విషయాలు ప్రస్తావించి అంశాల వారి ఖండించవచ్చు. అంటే ప్రజలకు వాస్తవాలు తెలియాలి, అంతే కదా. అది చేయొచ్చు, అది విడిచిపెట్టి ఇవాళ పరస్పర దాడులకు కొనుక్కుంటే ఏమైందంటే, కంటికి కన్ను పంటికి పన్ను అంటే లోకమంతా గుజైపోతుంది. భావ ప్రకటన స్వేచ్ఛ బండి సంజయ్ గారికి ఎంత ఉన్నదో, ఈ అవరోధం కల్పించిన వారికి అంతే ఉంది. కానీ పరస్పరం ఆ సభలోనే అవరోధం కల్పించాల్సిన అవసరం లేదు, వారు వేరుగా అదే దేవరపుల మండల కేంద్రంలో ప్రెస్ మీట్ పెట్టో లేకుంటే మిగతా కార్యక్రమాలు చేసి చేయొచ్చు. ఉదాహరణ నేను చెప్తాను మీకు, రేపు 21 తారీఖు నాడు బండి మన అమిత్ షా గారి సభ ఉంది, కొనుగోడు కాన్స్టిట్యూన్సీ. ఒక్కరోజు ముందు ప్రజాదీవరాన్ని పెట్టుకున్నాడు. నేను ఏమంటున్నానంటే, భయపడకూడదు ఇవ్వని పక్కన రాజకీయ పక్కన పెడతాను. తాను చెప్పదలుచుకుని చెప్పడానికి అవకాశం తీసుకున్నాడు కేసీఆర్, తీసుకుని అండి. ఆయన చెప్పిన తర్వాత తెల్లారి అమిత్ షాకు ఒక అవకాశం దొరుకుతుంది, ఈయన చెప్పిన అబద్ధాలు మంచి అని కదా. నేనేమంటున్నానంటే, ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య విలువను పరిరక్షించాలి. ఎదుటి వారి మీద భౌతిక దాడులు అంగీకరించడం ఎట్టి పరిస్థితుల్లో, ఏ పార్టీ అయినా భౌతిక దాడులకు పోతే లోకమంతా గుడిదైపోతుంది, అందరూ చచ్చిపోతుంది. కనుక అట్లా కాకుండా మాటలో, మన మాటల్లో సత్యం ఉంటే, మన మాటల్లో విలువ ఉంటే గట్టిగా అరవాల్సిన అవసరం లేదు, మెల్లగా చెప్పినా ఎదుటి వారికి అర్థం అవుతుంది. కానీ ఇప్పుడు రాజకీయాలు అటాక్ ఏంటంటే, ఎదుటి వారిని మా గ్రామంలోకి రానివ్వము, ఎదుటి వారు మా గ్రామంలోకి చెప్పనీయము, ఇది దుర్మార్గం, ఆటవిక పాలనకు నిదర్శనంగా మారుతుంది. అందుకని నిన్నటి విషయాన్ని సీరియస్ గా తీసుకునేది రాష్ట్ర ప్రభుత్వం నేను అనుకుంటున్నాను. భద్రత పెంచారు, బండి సంజయ్ గారు కూడా భేషజాలకు పోకుండా భద్రతను అంగీకరించాలి. ఎవరికైనా ప్రజానాయకుడుతాను, ఆ భద్రతను అంగీకరించాలి, దాని ద్వారా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అందరూ ఒకే తీరు ఉండొచ్చు, ఉండరు. ఇప్పుడు గాంధీని చంపి గాడ్సే గాంధీని చంపిడు, మరి అప్పుడైతే భద్రత ఎంత భద్రత కల్పిస్తే ఏమవుతుండే. కనుక అట్లాగే మనం ఏం చేయొచ్చు అంటే, బండి సంజయ్ గారి భద్రతను అందరం కోరుకుంటున్నాం. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ ఖండన పట్ల ప్రజాస్వామ్యులందరం కూడా నిరసన వ్యక్తం చేశారు. రైట్, వెంకటరావు గారు, గుడ్ మార్నింగ్. నమస్తే పరమేశ్వర గారు. యా వెంకటరావు గారు, అసలు ఏం జరిగింది నిన్న, ఏంటి దాడికి సంబంధించి మీరు అక్కడే ఉన్నారా, మీరు ప్రత్యక్షంగా ఈ జరిగినటువంటి దాడుల్ని మీరు చూసారా, ఏంటి అసలు ఏం జరిగింది? అవునండి, ముందుగా మీకు స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా మీకు మీ ప్యానలిస్టులందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ, ఒక విషయం ఏంటంటే, మీరు అన్నట్లు నేను అక్కడే ప్రత్యక్ష సాక్షిని. ఈ స్వరాజ్ ఫౌండేషన్ తరఫున జెండావిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేసింది మేము అక్కడ. ఓకే. దాని సందర్భంగా అక్కడ పాదయాత్రలో ఉన్నటువంటి బండి సంజయ్ గారిని ఇన్వైట్ చేసి జెండావిష్కరించిన తర్వాత, ఇప్పుడు మనం ముందనుకున్నట్టుగా స్వతంత్రానికి ముందు, స్వాతంత్రం రావడానికి గాంధీజీ లాంటి పెద్ద పెద్దలు
కళలు కానీ స్వాతంత్రం సిద్ధించిన తర్వాత స్వాతంత్రం అయితే వచ్చింది స్వరాజ్యం వచ్చింది సురాజ్యం కావాలి దీన్ని ఒక మంచి రాజ్యంగా నిర్మించాలనేటువంటి వాళ్ళ కళల్ని ఒక 75 సంవత్సరాల కాలం పాటు మనము ఇంకా నెరవేర్చుకోలేనటువంటి పరిస్థితులలో ఇవాళ వజ్రోత్సవాలు జరుపుకున్నాం సరే ఏదేమైనా ఇవాళ ఒక 75 వసంతాల కార్యక్రమాన్ని ఒక పండగ వాతావరణాన్ని దేశమంతా ఒక దేశభక్తితో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నటువంటి ఈ సందర్భంగా ఇవాళ మోడీ గారు లాంటి వాళ్ళు వచ్చిన తర్వాత 7-8 సంవత్సరాల కాలంలో వాళ్ళు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు ఓకే మనం ఆ చర్చ కొద్దండి వెంగళరావు గారు సరే ఆ హిస్టరీ చర్చ అది పక్కన పెడదాం సో నిన్న జరిగిన ఘటనపైనే మనం మాట్లాడుకుందాం పరమేశ్వర్ గారు నేను అనేది నిన్న నిన్న అంటే మా దగ్గర ఉన్నటువంటి ఒక మంత్రి ఓకే కనీసం జెండా విలువ దేశభక్తి దేశము స్వతంత్రం విలువ తెలియనటువంటి ఒక మూర్ఖుడు ఎందుకంటే ఇంతకు ముందే మీకు నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు ఇదే జరిగి ఇదే కొత్త అయితే ఇదే ఫస్ట్ కనుక జరిగినటువంటి విషయం అయితే నేను ఈ మాట మాట్లాడటం కాదు ఇంతకు ముందు బండి సంజయ్ గారు రైతు భరోసా యాత్ర కింద కల్లాలు ఇప్పుడు రైతు ఐక్యపు సెంటర్లను ప్రదర్శిస్తూ దర్శించుకుంటూ చుట్టూ తిరిగి వస్తున్న కొద్దీ వస్తున్నప్పుడు ఇక్కడ ఆయన గూండాలను తాగిపిచ్చి వాళ్ళ తన అన్యాయులను అందరినీ కూడా రాళ్ళు టమాటాలు వీటితోనే అంత తయారుగా పెట్టేసి యాత్రను జరగకుండా చూసేటువంటి కార్యక్రమం తీసుకోవడంతో అప్పుడు ఆల్రెడీ ఒక సమయం మించిపోయింది సాయంత్రం సమయం అయింది కాబట్టి పోలీసు వాళ్ళు కూడా ఏం చేశారంటే సార్ ఇది శృతి మించితే మళ్ళీ దీన్ని మనం మేము ఆపలేని పరిస్థితులు ఉంటాం అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే అప్పుడు పనిచేయడం జరిగింది ఇది ఒక పర్మిషన్ తీసుకొని ఒక పాదయాత్రగా ఇప్పుడు ఆల్రెడీ ఇది 3వ విడత పాదయాత్ర ఆల్రెడీ 2వ తారీఖు నాడు స్టార్ట్ అయింది యాదగిరిగుట్టలో 2వ తారీఖు నాడు స్టార్ట్ అయ్యి 14వ తారీఖు సాయంత్రం అంటే 15వ తారీఖు నాడు పొద్దున మన దగ్గరికి మా జనగామ జిల్లా మా పాలకుర్తి నియోజకవర్గానికి ఎంటర్ అయింది ఎంటర్ అయిన ఇన్ని రోజులు లేనిటువంటి ఇన్ని నియోజకవర్గాల్లో లేనటువంటి ఒక బాధ ఇలా దయాకర్రావు నియోజకవర్గంలో దయాకర్రావుకి వచ్చింది అని అంటే దయాకర్రావు అధికార దాహంతో ఎందుకంటే అధికారం కొరకే ఇలా పార్టీ మారిండు అధికారం కొరకే రేపు పొద్దున రేపు అధికారం ఎక్కడ పోతుందో బండి సంజయ్ పాదయాత్ర చెప్పని నేను మంత్రిగా ఇక్కడ ఈ నియోజకవర్గానికి నేను ఏం చేయలేదు ఒకవేళ తను ప్రశ్నిస్తే నేను ఏం చెప్పాల్సి వస్తుందో కాబట్టి అని చెప్పేసి యాత్ర మీద దాడి చేయించి ఉద్దేశపూర్వకంగా దాని ముందే ప్రిపరేషన్ చేసుకొని ఆ దాడి చేయించి ఈ యాత్రను కనుక ఆపితే నేను సక్సెస్ అవుతానని చెప్పేసి ఆయన అనుకోవడం అనేది ఆయన తెలియదక్కుతనం ఆయన మూర్ఖత్వం ఎందుకంటే ఇది ఒక షెడ్యూల్ ప్రకారం నడుస్తున్నటువంటి యాత్ర ఇది ఎక్కడ కూడా బండి సంజయ్ గారు ఏమంటున్నారండి బండి సంజయ్ గారు ఈ 8 సంవత్సరాల కాలంలో తెలంగాణ మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మనం సాధించింది ఏంది మనం ఇప్పటి వరకు ఉన్నటువంటి కేసీఆర్ మంత్రి ముఖ్యమంత్రిగా ఇలా ఈ ప్రాంతానికి కానీ లేదంటే ఒక రాష్ట్రానికి కానీ ప్రాంతానికి కానీ మంత్రిగా దయాకరావు చేసింది ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు దానికి సమాధానం చెప్పాల్సింది నువ్వు సభాముఖంగా చెప్తావా లేదంటే ఇంకొక రకంగా చెప్తావా నువ్వు చెప్పాల్సిన ఎన్నో అవకాశాలు ఉన్నాయి దాన్ని వదిలేసి ఇలా దాడుల పరంపర కొనసాగించి దాడులతో ఇవాళ పాదయాత్రను ఆపుతామని చెప్పేసి ఇలా ఇంతమంది కార్యకర్తలను బలి తీసుకున్నటువంటి పరిస్థితి ఇలా ప్రెస్ మీట్ పెట్టి కన్నీరు గారుస్తున్నాడు దయాకర్రావు గారు ఏమని అది ముసలి కన్నీరు అంటే రెచ్చగొట్టేది నువ్వే వాళ్ళకు తాగుడుకు అలవాటు చేసేది నువ్వే నీ స్వార్థం కొరకు వాళ్ళను ఉసిగొల్పి వాళ్ళకు దెబ్బలు తగిలినా లేకపోతే మా కార్యకర్తలకు ఇలా మా సర్పంచ్ పెద్దపడసాల గ్రామం నుంచి వచ్చినటువంటి ఒక సర్పంచ్కు ఇవాళ మన ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు ఆయనను ఇవాళ కాపాడుకునేది ఎట్లా అని చెప్పేసి మా ప్రయత్నం మేము చేస్తున్నాం అంతటి దుర్మార్గానికి పాల్పడినటువంటి దయాకర్ ఇలా ముసలికాయనేది కారుస్తున్నాడు అంటే బీజేపీ గుండాలని మాట్లాడుతున్నాడు బీజేపీ గుండాయుద్ధం చేయదలుచుకుంటే ముందే తయారవుతాం మేము ఇలా ఒక దయాకర ఒక లెక్క కాదు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ముందు నుంచే చెప్తున్నారు దేనికైనా సిద్ధంగా ఉంటాం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఫస్ట్ మేము సౌమ్యం మాకు దేశభక్తి ముఖ్యం మేము దేశాన్ని ఫస్ట్ ప్రేమిస్తాం మిగతాదే మాకు మా స్వార్థం అనేది సెకండ్ ఇవన్నీ కూడా మేము ఉన్నటువంటి కార్యకర్తలుగా ఇవాళ దయాకర్రావు చేసినటువంటి ఒక దుర్మార్గమైన పనిని ఇలా యావత్ తెలంగాణ కాదండి యావత్ దేశం కూడా ఇలా గర్విస్తున్నది ఎందుకంటే ఇది చేయాల్సిన పద్ధతి కాదు దీని సమాధానం వేరే ఉంది నువ్వు ఒక మంత్రిగా ఉన్నావు నీ నియోజకవర్గ అభివృద్ధి గురించి ఎన్నో సార్లు ఒక శ్వేతపత్రం ఇవ్వన్నాం ఇంతవరకు నువ్వు ఇవ్వలేదు అది చేతగాని తనం నీ చెప్ప అంటే సమాధానం చెప్పలేని చేతగానితనంలో ఉండి ఈ దాడులతోనే నువ్వు దీన్ని గెలుద్దాం అనుకుంటున్నావు ఇది మాత్రం తప్పు పరిస్థితి అండి ఎందుకంటే ఇవాళ నిన్న జరిగిన సంఘటన అన్నది ఒక దురదృష్టకరం వెల్కమ్ బ్యాక్ నిన్న బండి సంజయ్ పాదయాత్రపై జరిగినటువంటి దాడికి సంబంధించి మనం మాట్లాడుతున్నాం కావాలనే రెచ్చగొట్టి టీఆర్ఎస్ పార్టీ కవ్విస్తోంది కావాలనే దాడులకు తెగబడుతోందని చెప్పేసి బీజేపీ నేతలు అంటా ఉన్నారు ఇక వినోద్ లోక్ నాయక్ మనకు
ఉన్నారు, వారితో మాట్లాడదాం. వినోద్ మిత్రమా, నిన్న జరిగినటువంటి దాడిని ఓ విద్యార్థి నేతగా ఎట్లా చూస్తారు దీన్ని? తెలంగాణ రాష్ట్రమే కానీ భారతదేశమే కానీ ప్రజాస్వామిక వాదులుగా అక్షర సత్యంగా నిన్న జరుగుతున్నటువంటి 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు పూర్తి చేసుకొని ఒక అశాంతితోని ఒక 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 అశాంతితోని ఆ సంఘటన జరిగిందండి. అంటే శాంతియుతంగా జరగాల్సినటువంటి సమయంలో స్వతంత్ర దినోత్సవ సంబరాలు జరుగుతున్నటువంటి ఒక పక్క వేడుకల్లో ఇంకో పక్క రక్తపాతం జరుగుతుందనంటే ఈరోజు భారతదేశ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇలా బాధపడాల్సినటువంటి అవసరం ఇది. ఇది ఎంత దారుణమని అంటే ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం గుర్తుకొస్తుంది. తెలంగాణ ఉద్యమంలో కూడా ఆనాడు 2012లో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులుగా తెలంగాణ విద్యార్థి ఉద్యమ చైతన్య యాత్ర మేము పాలకుర్తిలో ప్రారంభించినప్పుడు అదే సమయంలో అక్కడికి వచ్చినటువంటి దాదాపుగా ఒక 3 నుంచి 4 వేల మంది కడప, కర్నూలు, అనంతపురం, రాయలసీమ గుండాలతో వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పాలకుర్తి ఆధ్వర్యంలో టీడీపీ నేత అయినటువంటి ఎర్రబెల్లి దయాకర్రావు ఆధ్వర్యంలో దాదాపు 25 నుంచి 30 మంది యూనివర్సిటీ విద్యార్థుల మీద దాడి చేసినటువంటి సందర్భం ఆనాటి 2012 కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల మీద తెలంగాణ ఉద్యమం సమయంలో జరిగినటువంటి దాడి. అంటే ఎర్రబెల్లి దయాకర్రావు గారికి విద్వేషపూర్వకంగా అంటే ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు చేసేది అది అది ఆయనకు కొత్త ఏమీ కాదు. అది పాత తరం నుంచి వస్తున్నటువంటి ఆయన ఆలోచనలకు సంబంధించినటువంటి విషయమే. అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఏ ఆస్పిరేషన్స్, ఏ ఆశయాల కోసం, ఏ ఆకాంక్షల కోసం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినమో ఈ 8 సంవత్సరాల కాలంగా టిఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ కుటుంబానికి, తెలంగాణ రాష్ట్ర సమితికి అధికారం చేపడితే, ప్రజలు విశ్వాసంతో ఆ పార్టీకి అధికారాన్ని కట్టబెడితే ఆ పార్టీ విఫలమైంది, ఆ ప్రభుత్వం విఫలమైంది, కేసీఆర్ ముఖ్యమంత్రిగా విఫలమైండు, టిఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబం, పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఈ కంప్లీట్ పార్టీ ఏ తెలంగాణ ప్రజలు ఆకాంక్షలను కోరుకున్నారో ఆ ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమైంది. అదే కదా ఒక ఒక ప్రజాస్వామిక వాతావరణంలో ప్రతిపక్ష నాయకులుగా ప్రజాస్వామ్యం కల్పించినటువంటి హక్కుగా బండి సంజయ్ గారు ఈరోజు పాదయాత్రలో చెప్పేది. అంటే ప్రజల్లో ఉన్నటువంటి విద్వేషాలను, ప్రజల్లో ఉన్నటువంటి అంటే ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతను, ప్రజలు ఏ అంశాలను కోల్పోతున్నారో, ప్రజలకు రావాల్సినటువంటి ఆకాంక్షలు ఏమున్నాయో రావట్లే కాబట్టే కదా ఈరోజు ప్రతిపక్ష నేతగా ఈరోజు బండి సంజయ్ గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఒక ఉన్నతమైనటువంటి హోదాలో ప్రభుత్వం కల్పించినటువంటి పర్మిషన్ తో, పోలీసులు కల్పించినటువంటి పర్మిషన్ తో ఈరోజు 1-2 కాదండి ఇది 3వ విడత పాదయాత్ర. అంటే ఇటువంటి పాదయాత్ర మీద ప్రతిపక్ష నేత మీద ఒక పార్టీ అధ్యక్షుడి మీద దాడి జరగడం అంటే నిజంగా ఇక తీవ్రంగా దిగ్భ్రాంతి కల్పించేటువంటి విషయం. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతల దృష్ట్యా విఫలమైందని చెప్పి చెప్పుకోవడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం, ఎగ్జాంపుల్ ఉదాహరణగా మన కళ్ళ ముందే కనిపిస్తుంది. అంటే ఒకటే విషయం, పాలకుర్తిలో ఉన్నటువంటి ఎర్రబెల్లి దయాకర్రావు గారికి కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితికి, టిఆర్ఎస్ ప్రభుత్వానికి, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి కానీ ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను ప్రతిపక్ష పార్టీలు బయటికి కనుక చెప్పదలుచుకుంటే ఈ ప్రజలు ఎక్కడ దాన్ని స్వీకరించి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం పైన తిరుగుబాటు మొదలు పెడతారు, టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని, టిఆర్ఎస్ పార్టీని ఎక్కడ భూస్వాపితం చేసి కూల్చుతారు అని చెప్పి భయం ఇప్పటికే టిఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి వన్నులో వణుకు మొదలైంది. ఆ వన్నులో వణుకు మొదలైంది కాబట్టే ప్రతిపక్ష నాయకులు ఎక్కడున్నా, ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైనా బండి సంజయ్ లాంటి వారు కానీ, ఇతర విద్యార్థి నాయకులు కానీ ఎవరైనా కానీ ప్రశ్నిస్తా ఉంటే అరెస్టులు చేయించడం, దాడులు చేయించడం అనేది ఎర్రబెల్లి దయాకర్రావు గారికి, రాష్ట్రంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీకి చాలా అలవాటుగా మారినటువంటి సందర్భం. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సందర్భం. ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో, ప్రత్యేక ఉద్యమం సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఉన్నటువంటి బీజేపీకి కానీ, టిఆర్ఎస్ కానీ అనేక విధాలుగా అవకాశాలు కల్పించింది గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేయడానికి. ఆ రోజు రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ అది, అటువంటి కాంగ్రెస్ పార్టీ ఆనాడు అవకాశాలు కల్పించింది. ప్రభుత్వం పైన ఎన్ని విమర్శలు చేసినా, కొట్లాట చేసినా, ప్రశ్నించినా, అంటే అనేక విధాలుగా అంటే అది కాంగ్రెస్ పార్టీయే కాదు, దేశంలో ఉన్నటువంటి ప్రతి పార్టీ, అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ప్రతిపక్ష నాయకులుగా ప్రజల పక్షాన నిలబడుతుంటే ఈరోజు అవకాశాన్ని కల్పిస్తున్నాయి. కానీ కేవలం తెలంగాణ రాష్ట్ర సమితి మాత్రమే
కేసీఆర్ మాత్రమే ఈరోజు నియంతలా ప్రవర్తిస్తూ తనతో ఉన్నటువంటి మంత్రులను ఎమ్మెల్యేలను నియంతలా ప్రవర్తించేటట్టు చేస్తూ ప్రజల్లో ఎక్కడైతే మార్పు వస్తుందో అని చెప్పి ఈరోజు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారండి పరశురామ్ గారు. రైట్ రామ్మోహన్ గారు, సో వినోద్ చెప్పినట్లు గతంలో తెలంగాణ ఉద్యమ సందర్భంలో అప్పుడున్నటువంటి అధికార పార్టీలు గనక ఈరోజు ఆ రోజు గనక ఇలాంటి దాడులు చేసినా లేకపోతే ఇంకోటి జరిగితే ఆ రోజు ఉద్యమం జరిగి ఉండేదా, ఇట్లాంటి ఒత్తిళ్ళు ఇట్లాంటి దాడులు ఇట్లాంటి కవ్వింపు చర్యలు జరుగుతాయి అనేది ఒకటి. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినారు, తదనంతరం చంద్రబాబు నాయుడు గారు కూడా పాదయాత్ర చేశారు, తర్వాత అక్కడ ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అంటే పాదయాత్రలు కావచ్చు లేకపోతే ప్రజల్లోకి వెళ్తూ ప్రజా సమస్యల్ని ప్రజల దృష్టికి తీసుకెళ్తూ ప్రభుత్వాలని క్వశ్చన్ చేస్తున్నటువంటి క్రమంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, రాజ్యాంగం ప్రశ్నించే హక్కిచ్చింది, ప్రతిపక్షాలు ఎంత బలంగా ప్రశ్నిస్తే ఎంత బలంగా ఉంటే అదే ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుందని చెప్పుకుంటున్నటువంటి ఈ రాజ్యాంగ వ్యవస్థలో ఉండి మరి ఈరోజు ఇట్లాంటి ఘటనలు జరుగుతూ ఉంటే ఎట్లా దీన్ని అర్థం చేసుకోవాలి? మరి ఇదే ఉద్యమం చేసినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆ రోజు ఉద్యమ నేత ఆ రోజు ఇట్లా దాడులు జరిగితే తెలంగాణ ఉద్యమం జరిగి ఉండేదా? అంటే సమైక్య పాలనలో కూడా లేనటువంటి ఈ దాడుల సంస్కృతి ఎందుకు ఈ 3-4 ఏళ్ల నుంచి దాడుల సంస్కృతి పెరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో? ఎందుకు ఇట్లాంటి గుండాల రాజ్యాన్ని తీసుకొస్తున్నారు, రౌడీ రాజ్యాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? సరే పార్టీలు ఏంటి ఏమని పక్కన పెడితే జరుగుతున్న వ్యవహారాన్ని ఈరోజు ప్రజలు చిత్కరించుకునే పరిస్థితి కనిపిస్తుంది కదా సార్. మీరు అన్నట్టు రాజశేఖర రెడ్డి గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారితో పాటు ఇప్పుడు అయితే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో తిరిగారు, ఆయన అనారోగ్యంతో లేకుండా జైలుకి వెళ్ళినప్పుడు షర్మిల గారు కూడా గతంలో పాదయాత్ర చేశారు సార్. అవును, పాదయాత్ర చేశారు. అవును, ఆ తర్వాత ఇప్పుడు చేస్తున్నారు మళ్ళీ చాలా చాలా విడతలు. అవును, అట్లాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కానీ ఇటు పక్కన మనకు వీళ్ళందరూ ఏదో రకంగా ప్రభుత్వాన్ని ఎండగడుతు చేస్తున్నారు. నా ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు కూడా శత్రువును విస్మరించడం అనేది కేసీఆర్ నైజం జనరల్ గా నేను కేసీఆర్ దగ్గరగా మాట్లాడుతున్నాను, కానీ శత్రువును విస్మరించడం కన్నా వెంబడివాడి చేస్తే ఏమవుతుందో ఈటల రాజేంద్ర నిరూపించారు కదా. నా ఉద్దేశం ఏంటంటే ఈటల రాజేంద్ర తప్పిన తర్వాత కామ్గా ఉంటే అయిపోయింది, కానీ ఈటల రాజేంద్ర వెంబడివాడి ఒక్క ఈటలకు 100 బాణాలు వేసి మొత్తం హుజూరాబాద్ అంతా అల్లకలడం చేస్తే ఏమైంది, ప్రజలు ఎట్టి తిరిపించారు? ఇది కూడా సరిగ్గా ఈ బండి సంజయ్ పట్ల కూడా అదే ప్రాకంగా ప్రవర్తిస్తున్నాను. నేను ఏమంటున్నానంటే పాదయాత్రలో బండి సంజయ్ కొన్ని అంశాలు ప్రస్తావిస్తున్నాను. అంశాలకు నువ్వు వ్యతిరేకం అనుకుంటే అంశాలకు వ్యతిరేకంగా తెల్లారేస్తే ఇవి అది జరిగింది కూడా. బండి సంజయ్ గారు బీజేపీ ఎక్కడుంది అని ప్రశ్నించిన వాడే గత 6 నెలలుగా చూస్తున్నాం ఎక్కడ ఏదైనా బీజేపీని టార్గెట్ చేసుకుని నేను స్వాతంత్ర దినోత్సవ సంబరాలు కూడా ఆయన కేంద్ర టార్గెట్ చేసుకుని మాట్లాడారు. అంటే నేనేమంటున్నాను ఇవాళ గతంలో శ్రీహరి గురించి అంటే మనకు మన హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు ఇవన్నీ చూసుకుంటే ప్రహ్లాదుని కన్నా విష్ణుమూర్తిని తలచింది ఎవరంటే హిరణ్యకశిపుడేనట. ఎందుకు అంటే ప్రహ్లాదుని నియంత్రించడానికి హిరణ్యకశిపుడి పేరు మాటి పాటి తలచుడు. ఇవాళ అట్లాగే ఏమవుతుందంటే బండి సంజయ్ ఎక్కడున్నాడు, బండి సంజయ్ ఎవరు, గల్లీ లీడర్ అన్న వాడే ఇవాళ తప్పనిసరి బీజేపీని బండి సంజయ్ పేరు మాట్లాడకుండా వదిలేని పరిస్థితి అయింది. ఎందుకయిందంటే ఇవాళ వెంబడి శత్రు వెంబడి వాడడం వస్తున్న సమస్య ఇది. కేసీఆర్ గారు ఇట్లా శత్రు వెంబడి పడితే మరి హుజూరాబాద్ ఫలితాలు రేపు పొలుగోళ్ళ వచ్చే అవకాశం ఉంటుంది. సమయం మీరు అన్నట్టు అసహనం పెరగడం వల్ల కూడా వచ్చిన సమస్య. ఏమంటే విమర్శను తట్టుకొని విమర్శకు ధీటుగా జవాబు ఇచ్చే రాజకీయం కావాలి, కానీ విమర్శ అనేది తట్టుకోలేదు. నేను ఎవరి మాట వినను, సీతయ్య ఎవరు చెప్పినా మాట వినడు అన్నట్టు అంతర్గతంగా టీఆర్ఎస్ పార్టీలో కూడా చాలా మందికి అసంతృప్తి ఉంది. గత 2వ సారి కేసీఆర్ గెలిచిన తర్వాత తప్పు మీద తప్పు చేస్తున్నాడు, అనేక తప్పులు చేస్తున్నారు, ఇది సరైనది కాదని. రెండోది కేసీఆర్ గారు కూడా ఇప్పుడు ఇవాళ బండి సంజయ్ ఎండగొట్టే అంశాలలో 4-5 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఇప్పుడు నిరుద్యోగ వృద్ధి సంగతి ఏంది అంటున్నారు, మరి దళిత బంధు అందరికి స్థానాలు ఏమైంది అంటున్నారు, 3 ఎకరాల భూమి సంగతి అడుగుతున్నారు, దీనికి సమాధానం లేవు. ఇక మొదటిది దళిత ముఖ్యమంత్రి చేయడం అది పెద్దది నుంచి ఉన్నది. కేసీఆర్ గారు మాట్లాడితే అంత అద్భుతము బ్రహ్మాండము ఎక్కడ లేని విధంగా మేము చేస్తున్నామని ప్రకటించుకున్నాం. తీరా ఆచరణకు వచ్చినప్పుడు చతికిల పడుతున్నారు. నేనేమంటున్నానంటే కొన్ని పథకాలు మంచివి కాదనట్లేను, కొన్ని పథకాలు మొదట 5 ఏళ్ళు బాగా చేసిన నేను కూడా మెచ్చుకున్నా, కానీ ఇప్పుడు ఏమైందంటే 2వ సారి గెలిచిన తర్వాత అంతా భ్రాంతి అయినా అనే రాజకీయాలు నడుపుతున్నారు. దీని ద్వారా శత్రు నిర్మూలన శత్రుశేషం రుణశేషం లేకుండా చేసుకుందామంటే ఖచ్చితంగా శత్రువులు పుడతారు. శత్రువులు అంటే రాజకీయ శత్రువులు, రాజకీయ ప్రత్యర్థులు వస్తారని నేను అంటున్నాను. ప్రత్యర్థులను మట్టి పెట్టడం అనేది రాజకీయాలు సాధ్యం కాదు. ఎక్కడున్నా సరే ఎప్పుడో ఒక్కసారి బయటపడతారు, ప్రజలు దాన్ని వారిని ఆదరిస్తారు.
ముఖ్యంగా ఇప్పుడు కామారెడ్డిగూడెం కానీ దేవరూపల కానీ నాకు కొట్టిన పిండి. గతంలో మాజీ మంత్రి ఇతరాజరావు గారితో నేను కలిసి తిరిగా నా ప్రాంతం అంతా, మా అమ్మగారు పక్కనే సింగరాజపల్లి దేవరూపల మండలానికి వస్తుంది కనుక ఆ ప్రాంతం అంతా నేను సైకిళ్ల మీద స్కూటర్ల మీద తిరిగినామండి. నేను స్పష్టంగా చెప్తున్నాను, ఈ జెండా గద్దెల సంస్కృతి కూడగొట్టే సంస్కృతులు మంచిది కాదు. ఎందుకంటే ఎవరి జెండాను వాళ్ళు ఎత్తుకుంటారు, ఉండనియండి, ప్రజల ఆదరణ ఉంటే గెలుస్తారు, ప్రజల ఆదరణ లేకుండా పోతారు కదా. గతంలో కాంగ్రెస్ పార్టీ కానీ ఇక్కడ ఒకటి సార్, ఒకటి అంటే మీరు చెప్పేదానికి నేను ఒక మాట ఇంటరప్ట్ వచ్చిన ఏంటంటే, ఇక్కడ ఈ దాడుల సంస్కృతి అంటే నిన్న జరిగినటువంటి ఘటనను ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే, మీరు ఇంతకుముందు మొదటిసారిగా మాట్లాడుతూ మీరు ఒక మాట అన్నారు, ప్రజలు స్వీకరించే వాళ్ళు స్వీకరిస్తారు లేదనుకుంటే వదిలేస్తారు ప్రజలైతే, సామాన్యులైతే. కానీ ఇక్కడ పార్టీకి సంబంధించిన, ఇంతకుముందు వెంగళరావు గారు చెప్పినట్టు పార్టీకి సంబంధించినటువంటి నేతలు కవ్వింపు చర్యలు పాల్పడాలి, ఇక్కడ దాడులు చేయాలని చెప్పేసి అక్కడ ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రమేయంతో ఇక్కడ వచ్చారని వాళ్ళు చెప్తా ఉన్నారు. నిజంగానే అది కనిపిస్తూ ఉంది, ఎందుకంటే వాళ్ళు దాడి చేశారు అంటే ఖచ్చితంగా ఒక ప్లాన్ ప్రకారమే వచ్చారేమో అని అనిపిస్తూ ఉంది. సామాన్య ప్రజలైతే వాళ్ళ పార్టీలతో ఏం సంబంధం సార్? ఏ పార్టీ వాళ్ళు చెప్పినా వింటారు, ఏ నాయకుడు చెప్పినా వింటారు, అవసరం అనుకుంటే స్వీకరిస్తారు లేదంటే వదిలేస్తారు. అంతేగాని ఇక్కడ పక్కాగా దాడి చేయాలే ఈ యాత్రను, లేకపోతే ఇది చేయాలనో అడ్డుకోవాలనో లేకపోతే ఇంకోటనో ఇంకోటనో అట్లా చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. సో దీనిపైన ఏమంటారు సార్? ఎర్రబెల్లి దయాకర్ రావు గారి రాజకీయ నేపథ్యం అందరికి తెలిసిందే. నేను వ్యక్తిత్వంగా వ్యక్తిగతంగా మాట్లాడను, కానీ ఇక్కడ ఏంటంటే గతంలో ఇంతకు ముందు మిత్రులు మాట్లాడారు తెలంగాణ ఉద్యమంలో కూడా, మరి ఆయన తెలుగుదేశం పార్టీలో ఉంది. రకంగా నేను చాలా మంది తెలంగాణ ద్రోహులు ఇవాళ రాజకీయాల్లో ముఖ్యంగా మంత్రులై కూర్చున్నారు మన దురదృష్టం. కనుక ఏమంటున్నానంటే ఆనాడు సరిగ్గా అదే పని చేశాడు, ఇవాళ అధికార పార్టీ కూడా ఇదే పని చేస్తున్నారు. ఆనాడు అధికార పార్టీ కాకుండా తెలుగుదేశం తెలంగాణకు వ్యతిరేకం కనుక ఆనాడు చంద్రబాబు నాయుడు అడుగుజాలను నడుస్తూ మరి ఆయన అదే కాన్ఫిడెన్స్ లీడర్గా పనిచేశారు. ఆ తర్వాత ఇప్పుడు అదే పనిచేస్తున్నాను. నేనేమంటే ఇది పూర్తిగా కొనసాగదు అంటున్నాను ఈ రాజకీయం. ఉదాహరణ చెప్తాను నేను, బుద్ధుడు ఏమన్నాడంటే, బుద్ధుడు చాలా గ్రామాలు తిరుగుతూ పర్యటిస్తూ పోతుంటే చాలా మంది రాజులు క్షత్రియుడి వైపు పుట్టి నువ్వు దళితులతో కలుస్తావా, దళితుల గురించి మాట్లాడతావా, సమాజం గురించి ఉద్ధరిస్తావా అనుకుంటూ ఆయనను బాగా పరుషపదాలతో తిట్టేవాడు. తిట్టుంటే శిష్యులందరూ వచ్చి అయ్యా వాళ్ళందరూ తిడుతున్నారు ఎట్లా అంటే, బుద్ధుడు చిరునామా నవ్వి ఏమన్నానట అంటే, వారు తిట్టిన తిట్లు ఉదాహరణకు మీకు ఎవరైనా బహుమానం ఇచ్చారనుకోండి మీరు తీసుకోకపోతే ఏమైద్ది అని అడిగి, మా దగ్గర ఉండిపోతుంది తిట్లను కూడా బహుమానం అనుకోండి, మనం తీసుకోకపోతే వాడి దగ్గర ఉండిపోతుంది, నష్టం ఉంది మన మీద కాదు కదా అని. అట్లాగే ఇవాళ భూషణ తిరస్కారాలకు అతీతంగా రాజకీయం ఉన్నప్పుడు పనిచేసినప్పుడు ఆటోమేటిక్ గా బండి సంజయ్ గారు ఉదాహరణ చెప్తున్నాను, అవాకు అవకులు పేరారనుకోండి, అది దాన్ని కౌంటర్ చేయకపోతే ప్రజలు చూసుకుంటారు కదా కరెక్టా కాదా, యా డెఫినెట్గా మాటల్లో నిజం ఉందా లేదా ప్రజలు చూసుకుంటారు. ఇక్కడ ఉనికిపాటు ఎందుకు వస్తుందంటే నిజాలు ఉన్నప్పుడే ఉనికిపాటు వస్తుంది. తప్పు లేకుండా అంటే పాపం లేకుండా భయం లేదు అని సామెత ఉంది తెలంగాణ. పాపం లేకపోతే భయం లేదు కదా మీకు, ఆయన ఆరోపణ చేసుకుంటూ అనుకోండి, నిజం లేకపోతే ప్రజలు ఎందుకు నమ్ముతారు, నిజం ఉంటేనే నమ్ముతారు కదా. అందుకని నిప్పు లేకుండా పొగ రాదు. మీరు చేస్తున్న విషయాలను ప్రశ్నిస్తున్నారు కనుక ప్రజల్లోకి ఇది పోతే బాగుండదు అనుకుంటున్నారు. కానీ ఏమైందంటే ఈ దాడుల వల్ల మరింత ప్రజల్లోకి వెళ్తుంది నేను అంటున్నాను. మీరు ఊరుకుంటే ఇంత వేగంగా పోకపోయేది. కానీ ఇక్కడ ఇంకొక అంశం సార్, ఇంకొక అంశం ఇంకొకటి కూడా మాట్లాడుకోవాలి సార్. ఇక్కడ పోలీసుల వైఫల్యం కూడా కనిపిస్తూ ఉంది. అంటే ఇంత దాడులు జరుగుతున్నా వాటికి సంబంధించి వాళ్ళు ప్రేక్షక పాత్ర వహించారే తప్ప, చోద్యం చూస్తున్నారే తప్ప ఆపలేరు. బండి సంజయ్ మాట్లాడేంత వరకు కూడా పోలీసులు అక్కడికి వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఎవరో ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదు మంది పాదయాత్రను చూస్తూ వెళ్తున్న వారే తప్ప అక్కడ వారి దానిపైన ప్రత్యక్షంగా అబ్జర్వేషన్ లేదు. అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి సార్? మనం అంటే వ్యవస్థను పూర్తిగా అధికార పార్టీ ఎదురుంటే దానికి వంతపడుతుంది సమస్య అక్కడ వస్తుంది. అందుకని చూడండి మొన్న నుంచి అన్ని టీవీ ఛానల్ మాట్లాడుతున్నాను, ఈ ఇంటెలిజెన్స్ వైఫల్యం కూడా. కామారెడ్డిగూడెంలో నిన్న కాక మొన్న జెండా గద్దె ఎత్తుపెట్టారు. ఏం చేయాలి, రేపు ఘర్షణ జరిగే అవకాశం ఉంటుంది కనుక పోలీస్ భద్రత పెంచాలి కదా. నిన్న మనకు కృష్ణయ్య గారు, తమిళనాడు కృష్ణయ్య గారి హత్య కూడా అదే చెప్పారు. అవును సార్, అవును. ఇంటెలిజెన్స్ వైఫల్యం అది. నా ఉద్దేశం ఏంటంటే ఆయన మీద శత్రువులు ఉన్నారు, ఆయన గతంలో సిపిఎం ఉండేవాడు, ఇందులో చేరిండు, అటువంటి అప్పుడు ఏం చేయాలి, భద్రత కల్పించాలి, బాధ్యత వాళ్ళది కదా. ఇంటెలిజెన్స్ చేసే పని అది. ఇప్పుడు మన మీడియా నుంచో లేకుండా మన నుంచో సమాచారం సేకరించడం వాళ్ళ పని కాదు. సమాజంలో ఏం జరుగుతుంది, రేపు పొద్దున భవిష్యత్తులో ఏం జరుగుతుంది, రేపటి శాంతి భద్రతలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. శాంతి భద్రతలు కాపాడకపోతే రాష్ట్ర ప్రభుత్వమే భద్రం కావాల్సి వస్తుంది. కనుక పోలీసులు ప్రభుత్వానికి జీతం ప్రజల నుంచి తీసుకుంటారు. బండి సంజయ్ గారు ఒక మంచి పాట అన్నారు, ప్రజల నుంచి జీతం తీసుకుంటారు వాళ్ళు.
ప్రజలందరికీ సమానంగా రక్షణ కల్పించాల్సిన బాధ్యత అది వారిది కదా. అవును, కనుక పోలీసుల వైఫల్యమే నేను అంటున్నాను, ఇంటెలిజెన్స్ వైఫల్యం. తెల్లవారు ఇట్లాంటి దాడులు జరిగితే ఊహించి భద్రత పెంచాల్సిన అవసరం ఉండే అని అంటున్నాను. రైట్ సార్. వెంగళరావు గారు, సో ఏంటి మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి, నిన్న జరిగినటువంటి దాడికి సంబంధించి సరే ఏం జరిగింది అనేది మీరు ఇంతకుముందు చెప్పారు, సరే పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్టుగా అనిపిస్తూ ఉంది, ఇవల్ల కొంత భద్రత పెంచినట్టుగా కనిపిస్తూ ఉంది, పోలీసులు చెప్తున్నట్టుగా తెలుస్తూ ఉంది, సో ఏంటి ఫైనల్లీ మీరు ఏం చెప్తారు ప్రజలకు, ఏం చెప్తా ఉంది బీజేపీ దాడుల పట్ల, అదేవిధంగా ఈ యాత్రకు సంబంధించి ఏం మాట్లాడతారు? ఒకటేనండి, నిన్న వాస్తవం ఏంటంటే మీరు అన్నట్టు రామ్మోహన్ గారు చెప్పినట్టు పోలీసుల వైఫల్యం అనేది నిన్న పొద్దున్న నుంచి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ప్రిపరేషన్ లో ఉన్నారనేది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది వాళ్ళకు, పోలీసులకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా కొంత కొద్ది జాగ్రత్త పడినట్టుగా అనిపించింది. కానీ వాస్తవంగా దానికి అంటే అక్కడ ఉధృతికి తగినంతగా మనం పరిస్థితులు పెడదామనేటువంటి చేయలేదు. ఇంకోటి ఏంటంటే ఒక చిన్న కాల్ ఇచ్చిందండి, ఏదో ఒక సందర్భానికి ఒక కాల్, ఏ పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీలు ప్రివెంట్ గా కార్యకర్తలను తీసుకుపోయి లోపల కూర్చోబెట్టి ఒకరిని దాని తర్వాత వదిలిపెట్టేటువంటి సంస్కృతి మన పోలీసుల దగ్గర ఉంది వాస్తవానికి. మరి ఇవాళ ఒక పర్మిషన్ తో జరుగుతున్నటువంటి యాత్రకు అక్కడ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది, అక్కడ ఆల్రెడీ ముందు రోజు గడ్డ కూలగొట్టిండ్రు దాన్ని కూడా తెలుసు. దాని తర్వాత ఉధృత వాతావరణం అక్కడ కార్యకర్తలు జమ అవుతున్నారని తెలిసి కూడా ఫోర్స్ అని పిలిపించుకొని వాళ్ళు చేయలేకపోవడం అనేది నిజంగా పోలీసుల వైఫల్యమే. అంటే గవర్నమెంట్ కు వాళ్ళు క్లియర్ గా గవర్నమెంట్ తొత్తులుగానే వ్యవహరిస్తున్నారు. నిన్న సంజయ్ గారు చెప్పినట్టుగా ఏ ఒక రూపాయి జీతం తీసుకున్నా కూడా ఇలా ప్రజల తరపు నుంచే పోలీసులు తీసుకుంటారు, దాన్ని చేయాల్సిన అవసరం ఉండే. ఇంకోటి నిన్న కూడా మేము చెప్పినామండి, మేము మాకు ఒక శాంతియుత వాతావరణంలో ఒక పాదయాత్ర అంటే ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజలకు కావాల్సినటువంటి ఫ్యూచర్ హామీలను కానీ లేదంటే ఇచ్చుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ అధికార పార్టీ వైఫల్యం చెందినటువంటి హామీలు కానీ ఇచ్చినటువంటి హామీల వైఫల్యం కానీ వీటిని క్వశ్చన్ చేసుకుంటూ ప్రజలకు ఏమైనా నిజంగా ఫలితాలు అందినా లేదా చూసుకుంటూ మేము పాదయాత్ర చేసుకుంటూ పోతున్నాం. ఇదే సందర్భంగా మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా నిన్న చేసిన కార్యక్రమానికి మేము కూడా పోలీసులకు చెప్తున్నాం, మేము దానికి ప్రతిగా మేము కూడా ప్రయత్నం చేయకుండా మేమేదో జాగ్రత్త పడకుండా ఉంటాం. మరి దీనికి రెండింటికి మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది. నిన్న నేను సిఐ గారికి మా పోలీస్ సిఐ గారు పాలకుడు సిఐ గారికి చెప్పడం జరిగింది. ఇప్పుడు నిన్న నిన్న సంఘటన అనుకోకుండా జరిగినా ఇప్పుడు ఆల్రెడీ ముందు కూడా మళ్ళీ వాళ్ళు ఆల్రెడీ నాయకర్ రావు ప్రెస్ మీట్ పెట్టి లేదంటే వాళ్ళ మన దీంట్లో తన క్యాంప్ ఆఫీసులో అందరినీ కార్యకర్తలను నాయకులు పిలిపించుకొని కొన్ని ఇండికేషన్ చేసినట్టుగా మాకు తెలిసింది. ఏంటంటే ఏదైనా కూడా ఎదుర్కోవాలి, ఏదైనా మనం మీరు చేయండి అని చెప్పేసి వాళ్ళకు కొన్ని సూచనలు చేసినట్టుగా మాకు కూడా తెలిసింది. ఆ సూచనల ప్రకారంగా కనుక అక్కడ ఏం జరిగినా కూడా మేము మాత్రం మా కార్యకర్తలు మాత్రం ఊరుకోరు. ఎందుకంటే మేము చేసేది మేము ఒక స్వచ్ఛందంగా మా కార్యక్రమం చేసుకుంటూ పోతున్నాం, మాకు ఎదురొస్తే మాత్రమే ప్రతి దాడికి తప్ప మేము దాడి చేసే సంస్కృతి మా దగ్గర లేదు. మా సంజయ్ గారు కూడా చెప్పినారు మనం సమయాన్ని పాటించాలి, మనం మన ఒక ప్రయత్నంలో ఉన్నాం, ప్రజల దగ్గరికి పోయేటువంటి ఒక ప్రయత్నంలో ఉన్నాం, మన తరపు నుంచి ఎలాంటి కూడా చిన్న కవింపు కానీ ఎటువంటిది ఉండొద్దని చెప్పేసి మాకు కూడా హితబోధ చేసిన మేము. ఒకవేళ తన అనేది కూడా ఒకటే, తను అట్లా కాకుండా మనల్ని మన ప్రయత్నాన్ని వాళ్ళు రెచ్చగొట్టే విధంగా లేదంటే వాళ్ళే మనమే చేస్తే మాత్రం వరుకునే సమస్య లేదు. అది ఏ పోలీసు యంత్రాంగంగా అరగతలందరినీ తీసుకొని మీతో ఇప్పుడు ఎవరు చెప్పినా భారతీయ జనతా పార్టీ అంటే ఒక శాంతియుతమైన శాంతి కాముకుల పార్టీ, కార్యకర్తల పార్టీ. రైట్, ఒక్కటండి, ఒక చిన్న ఒక్కటండి, శేఖరరావు గారు లాంటి వాళ్ళు ఇంతకుముందు వినోద్ చెప్పినా కూడా ఎవరు చెప్పినా కూడా తన సంస్కృతి దాడుల సంస్కృతి, తను ఈ దాడులు చేసి భారతీయ జనతా పార్టీని ఆపుతా అనుకోవడం తప్పు. ఇలా భయంలో ఉన్నటువంటి దయాకరావు కావచ్చు, భయంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇలా అధికారం కోల్పోబోతున్నాం అనేటువంటి వాళ్ళకి ఇండికేషన్స్ తోని వాళ్ళు ఎన్నో రకాలు మాట్లాడుతున్నారు. నిన్న ఒక కేటీఆర్ గారు ఒక ట్వీట్ చేశారండి, ఒకటే చిన్న విషయం, కేటీఆర్ గారు ట్వీట్ చేశారు అంటే కేటీఆర్ గారు చేసిన ట్వీట్ లో ఉచితాలను వద్దంటదా కేంద్ర ప్రభుత్వం చెప్తున్నాడు, ఉచితాలకు సంక్షేమ పథకాలకు తేడా తెలియనటువంటి కేటీఆర్, ఇలా నువ్వు ఏం ప్రశ్నిస్ దానిపైన డిబేట్ చేద్దాం, దానిపైన కూడా మాట్లాడదాం డెఫినెట్ గా. ప్రజలకు సంక్షేమాలు కావాలి, సంక్షేమ పథకాలు ప్రజలకు కావాలి, ప్రభుత్వం చేయాల్సిందే సంక్షేమం, ప్రజల సంక్షేమం, కానీ ఉచితాల పేరు మీద. రైట్ సార్, రైట్, ఫైనల్లీ ఫైనల్లీ వినోద్ గారు, రైట్ వినోద్, ఫైనల్లీ ఏం చెప్తారు అసలు తెలంగాణ సమాజానికి దాడుల సంస్కృతి, తెలంగాణ వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి ఈ సంస్కృతిని, అసలు ఇది ప్రజాస్వామ్య రాష్ట్రమా, ప్రజాస్వామ్య దేశమా, లేకపోతే ఇక్కడ ఏమైనా నియంతృత రాజకీయ రాజరికం కొనసాగుతుందా, పరిపాలన కొనసాగుతుందా, ఏం అర్థం కానటువంటి సిచ్యువేషన్లో ఈరోజు సమాజం ఉంది, అసలు ఏం చెప్తారు ఫైనల్లీ?
సార్ ఎన్నికలకు సంవత్సరం ముందే సంవత్సరం నరకు ముందే ఇటువంటి పరిస్థితులు దాపరిస్తున్నాయంటే ఇంకా ఎన్నికలు దగ్గరవుతున్న కొద్దీ ఇది పూర్తి స్థాయి నియంత రాష్ట్రంగా తయారవ్వబోతుంది. కేసీఆర్ గారి పరిపాలనలో తెలంగాణ రాష్ట్ర సమితి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం పూర్తి స్థాయి నియంత రాష్ట్రంగా రాచరిక రాష్ట్రంగా తయారవ్వబోతుంది. ఏవైతే మనం అనుకున్నటువంటి ఆశయాలు ఉన్నారో ఇంతకుముందు మీరందరూ చెప్పినట్టు నీళ్లు నిధులు నియామకాలు స్వయం పరిపాలన ఆత్మగౌరవం వంటి అంశాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో 8 సంవత్సరాలుగా ఈ అచీవ్ చేసుకోలేకపోయారు ఈ ప్రజలు. కాబట్టి ప్రజా సమస్యల పైన ప్రతిపక్ష పార్టీలుగా పోరాటం చేస్తుంటే విద్యార్థి నాయకులుగా యువజన నాయకులుగా ప్రజా సంఘాల నాయకులుగా పోరాటం చేస్తుంటే ఈ ప్రభుత్వం సహించదు. ఎన్నికలు దగ్గరవుతున్నా కొద్దీ ప్రజల మీద ఈ ప్రతిపక్ష నాయకుల మీద ప్రశ్నించే గొంతుకుల మీద దాడి ఎక్కువ అవుకుంటూ పోతుంది. దీనికి ఒకటే సమాధానం సార్, పరశురామ్ గారు ప్రజలే సమాధానం చెప్తారు. ఇలా నిస్సహాయత స్థితిలో ఉన్నటువంటి ఈ ప్రజలు అట్టలు తెంచుకున్నటువంటి కోపంతో ప్రజలను ఈ ప్రభుత్వాన్ని ఎలా కూల్చాలి, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులను ఈ సీఎం గారిని ఎమ్మెల్యేలను అధికార పార్టీ నాయకులను తరిమిగొట్టేటువంటి ఈ శాసనం లిఖించి కంకణం కట్టుకునేటువంటి నాయకత్వాన్ని స్వయంగా ఈసారి ప్రజలే ముందుకు చేరవేసే మన పోతున్నారు. కాబట్టి ఈ దీనికి సమాధానం చెప్పేది ప్రజలే, దీనికి సమాధానం వచ్చేది వచ్చేటువంటి ఎన్నికల సమయంలోనే. ఇకనైనా టిఆర్ఎస్ పార్టీ తనకున్నటువంటి బుద్ధిని మార్చుకోవాలి. కేసీఆర్ గారు అధికార పార్టీ నాయకులు తమకున్నటువంటి ఆలోచనలను విరమింప తీసుకోవాలి. ప్రతిపక్ష నాయకులు ప్రశ్నిస్తా ఉంటే ప్రజా సమస్యలను బయట ప్రపంచానికి తెలియజేస్తా ఉంటే మీరు స్వాగతించి ఆ ప్రశ్నలను ఆ సమస్యలను స్వాగతించి పరిష్కరించే దిశగా ఆలోచన చేయాలి తప్ప ప్రజాస్వామిక వాతావరణానికి విఘాతం కల్పిస్తే రానున్నటువంటి ఎలక్షన్ లో ప్రజలు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారని చెప్పి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ వినోద్ అండ్ రామ్మోహన్ రావు గారికి, వెంగళరావు గారికి ధన్యవాదాలు. సో మొత్తం మీద నిన్న జరిగినటువంటి దాడి నేపథ్యంలో యావత్ తెలంగాణ సమాజం మాత్రం ఒకటి ఆలోచిస్తూ ఉంది. ఈరోజు ఆ దాడిని మాత్రం ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్షాలుగా ప్రజా సమస్యలపైన ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే క్రమంలో మాట్లాడుతున్న క్రమంలో ఇట్లా దాడులు చేయడం అనేది మంచి చర్యలు కాదు, మంచి సంస్కృతి కాదు, మంచి సాంప్రదాయం కాదు. ప్రజాస్వామ్య దేశంలో అధికార ప్రతిపక్షాలకు కూడా ప్రజలు మద్దతు ఉంటుంది, కానీ ఆ విషయంలో మాత్రం ఇక్కడ అధికార పార్టీ కావాలనే దాడులకు తెగబడుతుందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న పరిస్థితి. ఇవాళ బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.